వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విలేజ్ స్టైల్లో గుమ్మడికాయ కూరని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, నెయ్యి, బెల్లం, కరివేపాకు. దానికోసం ముందుగా 1 కేజీ ఉన్న గుమ్మడికాయని తీసుకోండి. గుమ్మడికాయని క్లీన్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కేజీ గుమ్మడికాయకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని ఇలాగా తురుముకోవాలి. తయారీ విధానం: ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. ఇందులో తాలింపు కోసం 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అందులో టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోండి. 1-5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికియండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత గుమ్మడికాయల్లో నుంచి వాటర్ వచ్చి ఈ విధంగా కరిగిపోతుంది. తర్వాత ఇంకొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. రుచికరమైన విలేజ్ స్టైల్ గుమ్మడికాయ కూర రెడీ.